హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట దానికి సంబంధించిన పూర్తి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలకు మరికొంత సమయం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలకు జాప్యం అవుతూ ఉన్నాయి సాధారణంగా గత నెల ముప్పై తేదీతో బదిలీల ప్రక్రియ ముగిసి ఉండగా అంటే ముగియాల్సి ఉండగా అయితే శాఖాపరమైన పునర్వ్యవస్థీకరణ వల్ల కింది స్థాయి నుంచి ఉన్న స్థాయి వరకు కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా డివిజన్లు సర్కిళ్ళు నిఘా ఆడిట్ బృందాలు ఇతర విభాగాలు రాబోతున్నాయి ఈ ప్రక్రియకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట దీనికి సంబంధించి కొంత సమయం అయితే పట్టనుంది సో బదిలీలు నిర్వహణ గడువు పెంచాలని వాణిజ్య పనుల శాఖ ప్రభుత్వాన్ని కోరింది అమల్లో అక్కడ అమల్లోనికి సంస్థాగత మార్పులు అనమాట సో మొత్తమేం చూసినట్లు వాణిజ్య పనుల శాఖలో సంస్థాగత మార్పులు జూలై ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చినట్లు తెలియచేయడం జరిగింది సో రాష్ట్రంలో రెండు రాష్ట్ర స్థాయి స్పెషల్ సర్కిల్ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాట్ అయ్యనమాట డివిజన్ స్థాయిలో కూడా డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సర్కిల్ అయితే వస్తున్నాయి పన్ను ఎగవేతలు తేడాలు అక్రమాలు ఉద్దేశపూర్వక ఎగవేతలు వంటి అంశాలు ఆడిట్ దర్యాప్తులు విభాగాలు ఏర్పాటయ్యాయి విజయవాడ విశాఖ తిరుపతి జోన్ల వారీగా ఎన్ఫోర్స్మెంట్ ఆడిట్ బృందాలు రాష్ట్ర జోనల్ స్థాయిలో బిజినెస్ ఆడిట్ యూనిట్లు అయితే ఏర్పాటు అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ అన్నీ కూడా మొత్తం ఆలస్యం అయితే అవుతున్నాయి అన్నమాట మరికొంత సమయం అయితే ఉంది వీటికి సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి